నమస్తే అందరికీ ఇది ఒక చిన్న రైడ్ వెళ్ళండి కోడుమూరు దగ్గర మా ఊరిలో ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది మా ఊరికి అంతేం పెద్దగా ఉండదు అక్కడికి వెళ్ళి చిన్న రైడ్ చేసి వద్దాం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి ఇరవై కిలోమీటర్లే ఉంటుంది చిన్న రైడ్ ఊరికి ఇక్కడ కోడుమూరు మా మండలం దేవనకొండ అయినా మేము అన్ని పనులకు కోడుమూరికి వెళ్తాం అక్కడికి వెళ్ళేసి పదండి వీడియో పెట్టి వారం అవుతుంది కదా అందుకే చిన్న రైడు పోయిద్దామని ప్లాన్ చేసినాం అంతే ఈ దగ్గరలో మంచి లొకేషన్ ఉంది ఈ రైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లొకేషన్కి అక్కడికి వెళ్దాం ఇప్పుడు మాత్రం కోడుమూరికి వెళ్ళొద్దాం ఇక్కడ ముందు ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది ఆ స్పీడ్ బ్రేకరు సగానికి కట్ అయింది అది అది ఎట్ట జరిగిందంటే ఇసుక లారీలు తిరుగుతుంటాయి కదా అది స్పీడ్ బ్రేకర్ సడన్ బ్రేక్ అది ఇక్కడే సడన్ బ్రేక్ కొట్టేటప్పటికీ అసలు స్పీడ్ బ్రేకర్ మొత్తం ఎగిరిపోయింది అంత గట్టిగా ఉంటాయా అనిపించింది లారీ టైర్లు అందుకే బైక్ మీద తిరిగేవాళ్ళు హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలా హెల్మెట్ లేని పక్కకు పోకూడదు బండే ఎక్కకూడదు అసలు హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయాలా ఇంతకుముందు ఇక్కడే ఒక బొలేరో యాక్సిడెంట్ అయింది అప్పటి నుంచి నేను కూడా హెల్మెట్ ఖచ్చితంగా వాడతాను ఇక్కడ ఒక చీనీతోట ఉంది కదా మా ఏరియాలో ఫస్ట్ తోట అంటే ఇదే పేరు ఓడిపోయింది ఏడ పోతున్నవరా అంటే కోడిమూరికి చీనీ తోట దగ్గర పోతున్నా చీని తోట దగ్గర పోతున్నా అని అప్పటి నుంచి పేరు ఓడిపోయింది ఇదే మా సైడ్ ఫస్ట్ చీని చీనీ తోట అంటే బత్తాయి తోట బత్తాయి తోటనే మా సైడు చీని పండ్ల తోట చీమ్ తోట అని నానా రకాలు పిలుస్తారు బత్తాయి తోట ఇక్కడ ముందు ఒక తోట కనిపిస్తుంది కదా అది ఏం తేట ఏం తోటనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరికీ రిప్లై ఇస్తా ఎవరు కరెక్ట్ సమాధానం చెప్తారో చూద్దాం చాలా రేర్ పంట అది ఆ తోటలోంచి ఒక కొమ్మ నరుక్కొని వచ్చినా కూడా కేసే ఆ తోట ఓనర్ చూసినాడు అనుకో జైలు లోపల ఏడు సంవత్సరాలు కూర్చోబెడతాడు అంత రేర్ తోట అది కాకపోతే ఈ సైడ్ పడింది అది వేసి చాలా సంవత్సరాలు అయింది కానీ ఎందుకో చెట్లు పెరగడమే లేదు వచ్చేసింది ఇది దేవుబండ ఈ ఊరు అతంది ఆ తోట అది ఇంతకుముందు చెప్పిన తోట ఈ ఊరు అతంది మా ఊరిలో నామినేషన్ వేయాలంటే ఇక్కడ ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్కే వచ్చి ఈ స్కూల్కి వచ్చి నామినేషన్ వేస్తాం సర్పంచ్ నామినేషన్లో ఇక్కడ మద్దిలేటి నాయుడు గారి ఉంటుంది రండి ఇక్కడే ఆయన మొన్ననే రిలీజ్ అయినాడు జైలు నుంచి మొన్న వచ్చినాడు ఇల్లంతా కలకల్లాడుతుంది కార్యకర్తలతో మొత్తం ఇక్కడ ఒక ప్రమాదకరమైన మలుపు ఉంది అది ఎంత డేంజర్ అంటే అది చూడ్డానికి చిన్నగానే కనిపిస్తుంది మామూలుగానే కనిపిస్తుంది కానీ త్రీ వీలర్కి ఫోర్ వీలర్కి మాత్రం చుక్కలు కనిపిస్తాయి దాటాలంటే అది చిన్నగా ఉన్నా కూడా అసలు చాలా డేంజర్ ఇది క్రాస్ కట్టు అసలు ఒక సైడు లేస్తుంది ఈ క్రాస్ లో చూడడానికి చిన్నగా కనిపిస్తూనే ఉంది చాలా డేంజర్ మాచపురం ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్ట్ అవుతుంది మాచపురం ఊర్లోకి మా రోడ్డు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో అయినా సిమెంట్ రోడ్డు వేస్తున్నారు ఇక్కడ ఒక తోట ఉంది ఇంతకు ముందు ఉన్నింది ఆ కనిపించే తోట దాంట్లో ధాన్యం వేసినాడు ఒక రైతు ఈ తోటలో కానీ ఎందుకో ఏమో సంవత్సరం పెట్టుకున్నాడు తర్వాత తీసేసినాడు చెట్లు బరాలేదో ఏమో మరి ఎందుకో ఆ తోట తీసేసి మళ్ళీ మామూలు మా సైడ్ వేసే వేస్తున్నాడు దాని మా తోట మంచి ఆదాయమే కదా ఎందుకు తీసేసినాడు ఏమో మరి ఇక్కడే వెంకటప్పనాయుడు గారి సుమ యాక్సిడెంట్ అయింది ఈ రోడ్లో నుంచి వచ్చి లారీ ఈ రోడ్లో నుంచి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యింది అక్కడ సడన్ యాక్సిడెంట్ ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు ఏం చెట్లు అంటే అవి పేపర్ తయారు చేసే చెట్లు ఎవరో కానీ పెద్ద ఆశ ఉన్నట్టున్నాడు ఇటు పది ఎకరాలు వేసినాడు అటు పది ఎకరాలు వేసినాడు దాదాపు వేసి పదహైదు సంవత్సరాలు అవుతుంది ఈ తోట ప్రతి మూడు సంవత్సరాలు లారీ లారీలు లారీలు పోతాయి ఇక్కడ నుంచి పేపర్ తయారు మాకు గర్వంగా ఉంది మా సైడ్ కూడా పేపర్ తయారీ చెట్లు ఉన్నాయని బాగుంది వెల్కమ్ టు కోడుమూర్ కోడుమూర్లోకి వచ్చేసినాము కోడమూర్లో వచ్చింది ఇది ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ ఇది గర్ల్స్ హై స్కూలు అక్కడ ముందు రామచంద్ర థియేటర్ పాపం థియేటర్ కరోనా వల్ల మూతపడిపోయింది కరోనా లేకపోతే సినిమాలతో బాగా గ్రాండ్గా ఉండేది టీజీ వెంకటేష్ గారు లేజీకి తీసుకొని దాన్ని మొత్తం పాత థియేటర్ని కొత్తగా చేసినాడు సీట్లు జబర్దస్త్గా చేయించినాడు ఇప్పుడంతా మొత్తం అది ఏసీ చేయించినాడు భలే ఉంది ఇంతకుముందు దానికంటే ఇప్పుడు సూపర్ ఉంది ఈ కోడిమూర్లు అయిన ఎండు వరకు తీసుకెళ్తా చివరి వరకు వెళ్దాం కర్నూలు రోడ్డు చివరి వరకు వెళ్దాం ఈరోజంతా కోడిమరంతా ఖాళీగా ఉంది ఆదివారం కదా ఆదివారం అయినందుకు ఖాళీగా ఉంది లేకపోతే అసలు ఇంత ఫ్రీగా ఉండవు రోడ్లు ఇవి ఎప్పుడు ట్రాఫిక్ జామే ఉండేది జామ్ అంటే జామ్ కాదు ఎప్పుడు ఒక పోవాలనుకుంటే ఒక ఇరవై ముప్పై స్పీడ్ కంటే ఎక్కువలేం అంత ట్రాఫిక్ ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదు ఎవరు లేరు రోడ్డు మీద ఆదివారం ఎవరు పని వాళ్ళు ఇంట్లో చూసుకుంటున్నట్టున్నారు యుద్ధానికి సిద్ధమా అన్నట్టు ఇక్కడ మా ఊరు లాగేది ఇక్కడే మా ఊరు ఇక్కడ ఇక్కడ కిందికి సంత శనివారం శనివారం సంత సంతకు వెళ్తారు అక్కడికి సంత అంటే పెద్ద సంత ఏం కాదు కూరగాయల సంత కూరగాయలు ఇంత ఎప్పుడు దొరకనో ఆ రోజు దొరుకుతాయి అన్నమాట ఇక్కడికే మన స్టాప్ ఇది గవర్నమెంట్ నర్సరీ అక్కడ అన్ని మొక్కలు దొరుకుతాయి ఇది హందిరినివా హందిరినివా కాలువ ఇది పెద్దది ఆ అసలు గాజులు తిన్న గేట్లు ఎత్తినారంటే పైకి తన్నుకొని వస్తాయి సగం కోడుమూర్లేకపోతాయి నీళ్ళు మొత్తం ఎత్తినారంటే ఎందుకే ఇప్పుడు గాజుదీనా డ్యాము మొత్తం ఆరు గేట్లు ఒకటేసారి ఎత్తారు కర్నూలుకి కూడా డేంజర్ అని చెప్పి ఎత్తారు ఒక రెండో మూడో ఎత్తుతారు ఎప్పుడైనా కూడా గొర్రె మంద ఆలమందలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ రోడ్డు మీద ఎంత భయం లేకుండా బా రోడ్లు కూరలు మొత్తానికి మా ఊరు టర్నింగ్ దగ్గరకు వచ్చేసినాం